దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అద్భుతమైన చక్కని వాగ్దానం దేవుడు ఈరోజు మనకిస్తున్నారు. ఈ వాగ్దానం ఎవరికిస్తున్నారంటే 11వ వచనం అంటారు, ప్రయాసపడి గాలి వానచేత కొట్టబడి ఆదరణ కోల్పోయిన వారికి ఇస్తున్నాడు. రకరకాల ప్రయాసలతో అటు ఇటు కొట్టబడుతూ ఆదరణ కోల్పోయి చాలా వేదనగా ఉంటున్న మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఇది. మన మీద జాలి పడ్డానంటున్నాడు. నీ యందు జాలి పడిన యెహోవా నీకు వాగ్దానం చేస్తున్నాను. అదేంటో చెప్పనా, నా కృప నిన్నెప్పుడు విడిచిపోదు బిడ్డా, సమాధాన విషయమైన నా నిబంధన ఎప్పుడు తొలగిపోదు. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నేను నిన్ను మళ్ళీ చక్కగా నేను కట్టబోతున్నాను, నీ లాంఛనములతో కడతాను, నీకు మంచి పునాదులు వేయబోతున్నాను, నీకు మంచి కోటగుమ్మం కడతాను, నేను ప్రశస్తమైన రత్నాలతో నీకు సరిహద్దులు వేస్తాను, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునట్లు చేస్తాను. అసలు ఇంతకు ముందు ఒక నిమిషమే నీ మీద నేను కోపపడ్డాను, కానీ నాకున్న వాత్సల్యత, గొప్ప వాత్సల్యతతో నిన్ను మళ్ళీ నేను సమకూరుస్తాను. నాహు టైంలో ఇక మళ్ళీ జలప్రళయం అనేది ప్రజల మీదకి రప్పించి నాశనం చేయను అని ఒట్టు పెట్టుకుని నేను ఆ రోజు నాహుకి ప్రమాణం చేశానే, అలాగ నీ మీద కూడా ఇక కోపపడను, నిన్ను బాధ పెట్టను అని నీతో ఒట్టు పెట్టుకొని మరీ నేను చెప్తున్నాను. నిజంగా అద్భుతంగా దేవుడు ఈ వాగ్దానం మనకిస్తున్నాడండి. ఇన్నాళ్ళు రకరకాల కష్టాలతో, దెబ్బ మీద దెబ్బ, ప్రయాసలతో కొట్టబడుతూ ఆదరణ లేక నలిగిపోతూ ఉన్నా మీతోనే దేవుడిస్తున్నాడు ఈ వాగ్దానం. ఆయన కృప ఎన్నడూ మీ మీద నుండి తొలగిపోదు, ఆయన నిబంధన మీ మీద నుండి ఎప్పుడు తొలగిపోదు. ఆయన నిశ్చయంగా మనల్ని మళ్ళీ మంచిగా కట్టబోతున్నాడు, మంచిగా మనల్ని బ్లెస్ చేయబోతున్నాడు. అన్నీ అయిపోయినాయి, అన్నీ దెబ్బతిన్నాను, నీకేమైపోతున్నావు అని భయపడద్దు. దేవుడు ప్రశస్తమైనగా, ప్రెషియస్గా దేవుడు మిమ్మల్ని మళ్ళీ నిలబెట్టి కట్టబోతున్నాడు, మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం నా కోసమే అని నమ్మి ప్రార్థించండి. ఖచ్చితంగా మీ పట్ల దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. నా కృప నిన్ను విడిచిపోదు అని, నీ కృప మమ్మల్ని విడవకుండా చాలయ్యా. ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా నీ కృప ఒక్కటి మాకు తోడుంటే చాలయ్యా. అన్నిటిని మరలా మాకు తిరిగి మీరు ఇవ్వగలరు. మళ్ళీ మంచిగా కడతానన్నారు, నిలబెడతానన్నారు, ఇక మా మీద ఇక కోపపడనన్నారు. నిమిషం మాత్రం కోపపడ్డాను, కానీ నా ఆయుష్కాలం అంతా నేను మీ పట్ల గొప్ప వాత్సల్యతో చూపిస్తానన్నారు. దయచేసి వాగ్దానం వింటున్న మా అందరికీ నీ వాత్సల్యత చూపించి మీరే బలపరచండి. ప్రతి వ్యక్తి జీవితం నీ వాగ్దానం దయచేసి నెరవేర్చమని, మీ కృపను సమృద్ధిగా అందరికీ దయచేయమని, కొద్ది మనవుడు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.